న్యూస్ ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం అల్లూరి అనకాపల్లి జిల్లాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు సీఎం హామీల అమలును నిరంతరం సమీక్షించాలని వివిధ శాఖల కార్యదర్శులు హెచ్ఓడిలు ప్రత్యేక అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తప్పనిసరిగా రాత్రి బస కూడా చేయాలని ఏపీ సర్కారు ఆదేశించింది కార్యక్రమాలు పథకాల అమలు కోసం ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించిన ప్రభుత్వం విశాఖ పరిసరాల్లో ట్రాన్సిట్ వసతి ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏర్పాట్లకు నోడల్ ఏజెన్సీగా ప్రణాళిక విభాగాన్ని నియమిస్తూ జీవో నెంబర్ రెండు వేల నాలుగును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు సీఎం పర్యటనలు జిల్లా సమీక్ష సమావేశాల్లో బయటపడిన సమస్యల్ని సమీక్షించేందుకు ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరం ఉందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది ఉత్తరాంధ్ర విశాఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి మోసం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు విశాఖలో భూములు దోచుకోవడానికే రాజధానిని తరలించాలని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తరాంధ్రపై నిజంగానే ప్రేమ ఉండి విశాఖకు రాజధానిని తరలించాలని నిర్ణయం తీసుకుని ఉంటే అక్కడి నుంచి వలసలు ఆపడానికి వైకాపా సర్కారు ఏం చేసిందని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు అక్కడి ప్రాజెక్టులకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదన్న ఆయన ఉత్తరాంధ్ర ప్రకృతి వనరుల్ని దోచుకోవడానికి తప్పితే విశాఖకు ఎందుకు వెళుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు బెంగళూరు తాడేపల్లి హైదరాబాద్ లో ఇళ్లు ఉండగా ఇప్పుడు ఋషికొండపై కూర్చొని ఇతరుల ఆస్తులు దోచుకోవాలని చూస్తున్నట్టు ఆరోపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఏపీలో నివాసాలు లేవని ఇతర రాష్ట్రాల్లోనే ఉంటారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు అలాంటి వారికి రాష్ట్రంపై ప్రేమ ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని కోరారు కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న ఇళ్లకు ప్రారంభోత్సవం చేసిన సీఎం ప్రతిపక్ష నాయకులు వారి కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్పై మరోసారి వ్యక్తిగత విమర్శలకు దిగారు మూడు నాలుగేళ్లకు ఒక భార్యను మార్చే పవన్ కళ్యాణ్ తన వర్గ ప్రజల్ని అమ్మకానికి పెట్టారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ ప్రజామోదంతో గెలవలేదని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు వచ్చే ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా జరపాలన్న ఆయన ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించే కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్నారు ఈ మేరకు తెలుగుదేశం నేతలతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు పర్చూరు తిరుపతిలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా తదుపరి చర్యలు లేవని నిరసన వ్యక్తం చేశారు ఆయా ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరామన్నారు వైకాపా నేతలు వాలంటీర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న అచ్చెన్నాయుడు ఫామ్ ఆరు ఫామ్ ఏడులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరినట్లు వెల్లడించారు ఫైబర్ ఫైబర్నెట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పీటీ వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది ఈ కేసులో వచ్చే పదహారున చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరుపరచాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశించారు ఈ నెల పదహారున ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదింటిలోపు చంద్రబాబును హాజరుపరచాలని ఆదేశించింది అంగళ్లు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది ఈ పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న కోర్టు రేపు తీర్పు వెల్లడిస్తామని తెలిపింది మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల పదిహేడుకు వాయిదా వేసింది ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది కేసులోనే ముందస్తు బెయిల్ కోసం లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది ఈ కేసులో జరిగిన విచారణలో లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ మేరకు ఆయన్ను అరెస్టు చేయబోమని సిఐడి కోర్టుకు వివరించింది ఒకవేళ కేసులో పేరు చేర్చితే నలభై ఒకటి ఏ నిబంధనలు అనుసరిస్తామని తెలిపింది ఈ వాదన విన్న హైకోర్టు లోకేష్ పిటిషన్ పై విచారణను ముగించింది మిషన్ భగీరథలో భాగంగా తెలంగాణ దేశంలోనే మొదటిసారి ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ ఇచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు ఈ మేరకు ద ఇండియన్ ఇండెక్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టుపై స్పందించిన ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఇది సాధ్యమైందన్నారు తెలంగాణలో విజయవంతమైన తర్వాతే కేంద్రం హర్ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తెచ్చిందని గుర్తు చేశారు నేడు తెలంగాణ ఏది చేస్తే మిగిలిన రాష్ట్రాలు దాన్ని అనుసరిస్తున్నాయని పోస్ట్ లో పేర్కొన్నారు దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఇండియన్ ఇండెక్స్ తొలి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు పేర్కొంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా నెల పదిహేనున వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మొదటి జాబితాకు కేంద్ర ఎన్నికల కమిటీ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి ఇప్పటికే వందకు పైగా నియోజకవర్గాల్లో స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తయినా మరికొన్ని మార్పులు చేర్పులు ఉన్నందున మొదటి జాబితాను అరవై నుంచి అరవై ఐదు మందికే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కొందరు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటిస్తారని తెలుస్తోంది వామపక్షాల పొత్తులు కొలిక్కి రాకపోవడం మరికొందరు పార్టీలో చేరే అవకాశం ఉన్నందున వారిని పరిగణనలోకి తీసుకుని రెండో జాబితాను సిద్ధం చేస్తారని తెలుస్తోంది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అదనంగా టికెట్లు కేటాయించాలని కోరుతుండగా ఈ అంశాన్ని పరిశీలనకు చేపట్టినట్టు తెలుస్తోంది బీసీ సామాజిక వర్గం తమకు గెలిచే సీట్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా కమ్మ సామాజిక వర్గం తమ వర్గానికి తగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వరంగల్ జిల్లా గుండ్ల సింగారంలో దారుణం జరిగింది ఆర్థిక లావాదేవీలతో తలెత్తిన విభేదాల కారణంగా ఓ కానిస్టేబుల్ తన అత్తను తుపాకీతో కాల్చి హత్య చేశాడు మంచర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు కొన్నాళ్లుగా భార్య పిల్లలు పుట్టింటి వద్దే ఉంటూ ఉండగా ఉదయం ప్రసాద్ గుండ్ల సింగారం వచ్చాడు అత్త కమలమ్మతో మాట్లాడుతున్న క్రమంలో ఎవరూ లేనిది చూసి సర్వీస్ రివాల్వర్లతో ఆమె ఛాతీపై కాల్పులు జరిపాడు కమలమ్మ అక్కడికక్కడే మరణించగా తుపాకీ శబ్దం విని పరుగున వచ్చిన స్థానికులు ప్రసాద్పై రాళ్లతో దాడి చేసి కొట్టారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కమలమ్మ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించారు అత్తా అల్లుడికి మధ్య ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని స్థానికులు తెలిపారు బీహార్లోని బక్సర్ జిల్లాలో ఢిల్లీ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో సహాయ చర్యలు చురుగ్గా సాగుతున్నాయి ప్రమాదం జరిగిన బోగీలను రైలు నుంచి వేరు చేసి పట్టాన్ని పునరుద్దరించే పనులు వేగవంతం చేశారు పట్టాలపై చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్న బోగీలను పెద్ద పెద్ద క్రేళ్ల సాయంతో తొలగిస్తున్నారు ఢిల్లీ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ బుధవారం రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు బీహార్లోని రఘునాథ్పూర్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది రెండు ఏసీ త్రీ టైర్ కోచ్లు పట్టాలు తప్పగా ఆ కుదుపునకు మరో నాలుగు బోగీలకు ప్రమాదం వాటిల్లింది నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా గాయపడిన నలభై మందిని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు మిగిలిన ప్రయాణికుల్ని వేరే రైల్లో అక్కడి నుంచి తరలించారు పట్టాలపై బోగీలు పడిపోవడంతో ఆ మార్గంలో తిరిగే పది రైళ్లను రద్దు చేశారు ఇరవై ఒక్క రైళ్లను దారిమళ్లించారు ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు దేవభూమి ఉత్తరాఖండ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు పిథోర్గఢ్ లో ఆయన పూజలు నిర్వహించారు పరమశివుడి నివాస స్థలంగా భావించే కైలాస పర్వతంపై ఆయన పూజాదికాలను నిర్వహించారు స్థానిక సంప్రదాయ దుస్తుల్ని ధరించిన ప్రధాని మోదీ ఆదిదేవుడికి హారతి ఇచ్చారు ఒకరోజు పర్యటన కోసం ఉత్తరాఖండ్ వెళ్లిన ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు గుంజీ గ్రామానికి వెళ్లి స్థానికులతో ముచ్చతించారు స్థానిక కళలు చేతివృత్తుల ప్రదర్శనను తిలకించారు సైన్యం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సరిహద్దు రోడ్డు నిర్వహణ సంస్థ బీఆర్ఓ ప్రతినిధులతో కూడా మోదీ మాట్లాడారు మోదీ ప్రభుత్వ హయాంలో సమాచార హక్కు చట్టాన్ని శాశ్వతంగా సమాధి చేసే చర్యలు వేగంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది మోదీ ప్రభుత్వం నిరంతరం సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చి పద్దెనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది చట్టాన్ని బలహీనం చేశారని నిబంధనల్ని పలుచలం చేశారని ప్రధానికి బాజాలు కొట్టేవారిని కమిషనర్లుగా నియమించారని ప్రజల అభ్యర్థనల్ని తిరస్కరిస్తున్నారని విమర్శించింది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక మోదీ ప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనల్ని పలుచన చేయడానికి సవరణలు చేసిందన్నారు కొన్ని సవరణలు తాను సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లు తెలిపారు ఢిల్లీలోని ముందుగా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయారు పెట్రోల్ బంకు సిబ్బందిని దోచుకున్నారు పెట్రోలు పోయించుకునే నెపంతో రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు తుపాకీలతో బంకు సిబ్బందిని బెదిరించారు పెట్రోల్ పోసే వ్యక్తిని కొట్టి అతడి వద్ద ఉన్న డబ్బు తీసుకుని పరారయ్యారు ఈ క్రమంలో పెట్రోల్ బంకు సిబ్బంది ప్రతిఘటించగా రెండు రౌండ్ల కాల్పులు జరిపారు గెవ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఆరుగురు దుండగులు మాస్కులు ధరించి ఉన్నారు సీసీటీవీలో వారు దొంగతనం చేస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు